నమస్కారం అండి. మాది మంగపేట గ్రామం అండి. ఈ బోనర్ సఫరం శివార్లో జెర్సీ సీడ్ ఒక 3 ప్యాకెట్లు షాంపిల్ ఇచ్చారండి. అవి నారు పోసి నారు నర్సరీలో పోసుకొని ఒక మొక్క వేస్ట్ చేయకుండా ఒక 3 గుంటల 4 గుంటలలో పెట్టించానండి. అది దిగుబడి ఫస్ట్ నుంచే కాపు 40-50 రోజుల నుంచే కాపు దిగిందండి. ఆ చిన్న మొక్క మీదే విపరీతమైన కాపు వచ్చింది. అసలు ఈ ఇతనంకు ఏందండి ఈ విధంగా కాస్తుందని ఆ షాంపిల్ ఇచ్చిన ఇతను చెప్తే బాగా వస్తుందా అంటే కాస్తుందండి ఆ ఇతనం అవసరం ఉండేది చూడండి మీరు ఇంకా బాగా లేస్తుందండి అన్నారు. దానివల్ల మాకు సంతోషం అనిపించింది. ఆ టైంలో పచ్చిమిర్చి అమ్మని చాలా మంది చెప్పారు. దాన్ని అసలు ఎట్లా దిగుబడి వస్తుంది నెక్స్ట్ ఇయర్ మన ప్లాన్ చేసుకోవచ్చా లేదా అనేది నేను నిలువున ఉంచాను. వన్ టైం కోసాను అండి, కోస్తే ఎండ పోసాను. అది ఒక బస్తా అయితే పక్కకు పదన వేయకుండా పక్కకు ఉంచేసి రెండోసారి కోసిన వాటిని తీసుకుని ఒక 3 బస్తాలు అయితే మార్కెట్ తీసుకెళ్లాను. 3 బస్తాలకు 25,000 చొప్పున కింటన్నర మిర్చి అయిందండి. చాలా ఆనందంగా ఉంది. నేను ఇంకా మార్కెట్ లో కూడా లేను. ఆ టైంలో టిఫిన్ కోసం బయటకు వెళ్ళాను. ఇప్పుడు ఇండికాలకు 23,000 ఉంటే ఇది 25,000 వచ్చిందండి. మనం కొట్లాడితే ఇంకో 1,000 రూపాయలు కలిసి వచ్చును. కానీ లేకపోయిన అది ఒకటి. అదే నిన్న మీరు మార్కెట్కి వెళ్ళారు, జెర్సీ కాయలు అమ్మారని తెలిసిందండి. మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాము. అదే చాలా మంది ఏంటంటే ఇది మార్కెట్ కి వెళ్తే కలర్ ఎలా ఉంటది, మార్కెట్ లో రేటు పడుతుందా లేదా. మూడోసారి కాయండి, సైజ్ కూడా బాగుందండి. మూడోసారి కటింగ్ ఇది ఇప్పుడు మూడోసారి అండి. తెగుళ్ళు తట్టుకున్నట్టు అనిపించిందండి. తట్టుకుంటేనే కదండి ఇప్పుడు ఇగురు వచ్చి మళ్ళీ అప్పుడు మాకు తెగులు వచ్చి మొత్తం పోయింది అనుకున్నాను. మళ్ళీ ఇగురు వచ్చి ఇప్పుడు ఈ కాయలు అదే దానిలో కదండి మొత్తం ఇగురు వచ్చేసింది. తెగుళ్ళ కాగుతుంది, ముడత లేదండి అసలు. మంచి ఇస్తున్నాం అండి, వెరైటీ మంచిది బాగుంటది. చేసుకున్నోళ్ళకి అయితే కలిసి వస్తుంది, కాపు బాగా వస్తుంది అండి. కంపెనీ మంచిది. నేను కూడా ప్లాంటేషన్ కి వెళ్ళి వచ్చాను, అన్ని చూశాను, బాగుందండి. Okay, senior. Thank you. Thank you.